సమస్యల్ని చాలా సందర్భాల్లో మాట్లాడుంటారు వాళ్ళు. ఇది ఇదే సందర్భం. లోక్సభ వాళ్ళు వచ్చారంటే వీళ్ళు కూడా మనకు కూడా చెప్తాం అని ఏదో ఆశ ఎంతమంది వినేశారు, చాలా మంది వినేశారు గత 60 సంవత్సరాల నుంచి. ఈ సమస్యలన్నీ ఇప్పుడున్న సమస్యలు కాదు, మీ 60 సంవత్సరాల నుంచి ప్రతి ఊరి దగ్గర ఇదే స్టోరీ చెప్పుకుంటూ వస్తున్నారు, బాబు మాకు ఆ సమస్యలు ఉన్నాయి అని. సో ఈ మీకున్న సమస్యలన్నీ కొత్త కాదు, కానీ చాలా విశ్లేషించి అంటే ఒక ఆశ, కనీసం ఈ పార్టీ అయినా మాకు చేస్తుందా. ఈ 3 పార్టీలు మమ్మల్ని మోసగించినాయి, మేము మోసపోయాం. ఇప్పటి వరకు వీళ్ళందరిని ఆదరించాం, కానీ మాకు కనబడింది పెద్ద 0. ఈ సంవత్సరం జరుగుతుండగానే కుమార్ గారు మాకు విషయం చెప్పారు, కొంతమంది కార్మికుల్లోనే కొంతమంది ఏమండి మీరు చాలా డిమాండ్లు 20 డిమాండ్లు ఇచ్చేశారు, ఇది అయ్యేపడి కాదండి అని కొంతమంది అన్న. కొంతమంది ఏమన్నారు, ఈ అవచ్చేమో కొన్ని ఏదో అవుతాయేమో చూద్దాం అని కొంతమంది. ఇలాగా మనకి చాలా రకాల శంకలు అయితే ఉన్నాయి. ఈ శంకలు అంటే తప్పులేదు, ఎందుకంటే నేను ముందు చెప్పినట్టు ఈ సమస్యలు కొత్తగా పుట్టుకొచ్చిన సమస్యలు కాదు. ఇక్కడ ఇక్కడ పుట్టిన ప్రతి ఊరికి లేక రాష్ట్రం మొత్తం మీద దింపగారు సమస్య అంటే ఈ నాయకులు తెలియట. ఈయన వెంకటేశ్వర గారు మంచి విషయం చెప్పారు, కొబ్బరి కాయ కొట్టంగానే ఏ పని మొదలవదు, ఏ శుభకార్యం జరగానే కొబ్బరికాయ కొట్టారు. మరి అలా తెలియట చెట్టెకి తీయాలి కొబ్బరికాయ, చెట్టెకి తీయండి అంటారు. ఏదో ఒక తీయాలంటే సడన్గా తీయాలంటే చెట్టెకి తీయండి కొబ్బరికాయ అంటారు. ఎక్కువగా తెలుస్తుంది అది ఆ బాధ ఏంటండి ఇది. అందుకని ఈ సమస్యలన్నీ కొత్త కాదు. అక్కడ శంకలు ఉన్నాయి మీ దగ్గర. ఇక్కడ మెయిన్ సమస్య ఎక్కడ వచ్చిందంటే ఇది అవ్వదు, ఈ 20 డిమాండ్ ఇచ్చాం ఈ అవ్వదు అని మీ చాలా మంది శంకలు ఉన్నాయి. ఈ శంకలు ఉండటం కూడా తప్పు పట్టలేదు మిమ్మల్ని, ఎందుకంటే 20 డిమాండ్ని అన్ని పార్టీల దగ్గర పట్టుకెళ్ళారు, కాంగ్రెస్ పార్టీ దగ్గర పట్టుకెళ్ళారు, తెలుగుదేశం పార్టీ దగ్గర పట్టుకెళ్ళారు. ఈ మధ్య కాంగ్రెస్ ఒక కొత్త ముసుగు వేసుకుని ఇంకో కొత్త పార్టీ వచ్చింది జగన్ పార్టీ, వాళ్ళ దగ్గర కూడా పట్టుకెళ్ళి ఉంటారు. అందులో అది పెద్ద ఆశ్చర్యకరం లేదు. కానీ ఎవరి దగ్గర చెప్పినా సరే వింటున్నారు తప్ప సమస్యలు ఏమీ రావట్లేదు, జరగట్లేదు పనులని. మన వరుణ్ గారు చెప్పినట్టు ఎమ్మెల్యే గారు చేయాల్సిన పనులు ఏంటి, ఇక్కడ మన విలేజ్ సెక్రటరీ చేయాల్సిన పనులు ఏంటి, పంచాయతీ సర్పంచ్ చేయాల్సిన పనులు ఏంటి, ఎంఆర్ఓ గారు చేయాల్సిన పనులు ఏంటి, ఇలా ఎవరితో నాకు చేసుకుంటూ వచ్చే మనకి సమస్య అక్కర్లేదు, సభ అక్కర్లేదు. ఇప్పుడు వచ్చిన సమస్య అంటే ఏంటంటే ఎవరిపైనా చేసుకోవట్లేదు. ఎందుకు చేసుకోవట్లేదు, వరుణ్ గారే చదివిచ్చారు, అలా కిషోర్ గారు కూడా చదివిచ్చారు, మనం అడగట్లేదు ఎవరిని. ఎందుకు అడగట్లేదు, మన సంఘం చిన్నది, మన కొబ్బరి కార్మికులు ఒలుపు కార్మికులు అందరు చేసే వృత్తి ఒకటైనా ఒక 4-10 సంఘాలు ఏర్పడ్డాం. ఒక సంఘం అంటే ఒక సంఘాన్ని పడబడదు, కొబ్బరి ఒలుపు సంఘాల సంఘం అంటేనేమో కాఫీ మిత్రుల సంఘాన్ని పడబడదు. మాది వేరండి, మా కులం వేరండి. మరి మిగతా కార్మికులు అలా లేరు, ఉద్యోగస్తులు ఉన్నారు. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అల్టిమేటం ఇస్తారు, మేము ఫలానా రోజు నుంచి నిధులకు హాజరు కాము, గడగడగ నూనిపోతే ప్రభుత్వం 14 లక్షల మంది ఉన్నారు వాళ్ళు సంఘాలు. సంఘాలు వేరైనా కానీ అంత సమస్య వచ్చేవాడికి అందరూ ఒక్కడవుతారు, గడగడ నూనిపోతే ప్రభుత్వం. అలాగే డాక్టర్లు ఉన్నారు, వాళ్ళకి సంఘాలు ఉన్నాయి, సమస్య వచ్చేవాడికి అందరూ ఏకమైపోతారు. మేము రేపు నుంచి హాస్పిటల్కి వెళ్ళాం, ఒక్క రోజును కూడా ముట్టుకోం, ఇలా చేయి ముట్టుకోం అంటారు. ప్రభుత్వం గడగడ నూనిపోద్ది, ఏ డిమాండ్లు అయినా చిటికలో పరిశీలించేస్తారు, 10 డిమాండ్లు అడుగుతారు. వాళ్ళు తెలుసు 10 అడిగితే మనకు 3 జరుగుతాయి, ఆ 3 వాళ్ళు ఒప్పేసుకుంటారు ప్రభుత్వం, కావాల్సింది వాళ్ళకి 3. అలాగా మీరు 20 డిమాండ్లు అడిగారు, ఈ అవ్వో ఈ శంకలన్నీ వదిలేసేయండి ఫస్ట్. మీరు అడిగింది 20 డిమాండ్లు మీరు అవ్వకపోయినని తెలిసినా కానీ ఎందుకు అని ఖచ్చితంగా అవుతాయి. సో ముందు మన చిన్న మెట్టి నుంచి వెళ్దాం పైకి, ఎందుకంటే 60 సంవత్సరాల నుంచి ఒకసారి మనం ఏదో ఉట్టికెగరలే నమ్మ స్వర్గానికి ఎగిరింది అన్నట్టు ఇప్పటి వరకు ఎవరి ఇంట్లో సమస్యలు. ఆ భగవంతుడు కరుణించో, ఆ భగవంతుడు మన దయ్యుండో, ఇక్కడ లోకల్గా కుమారిగా తప్పు చెప్పాడు మీకు, అక్కడ దేశాన్ని మొత్తానికి జయప్రకాశం గారిని పుట్టించాడు దేవుడు. ఇది మనం చేసుకున్న సుకృతం, ఎప్పుడో చేసుకున్న పుణ్య ఫలం ఇది. మాకందరికీ కూడా ఇప్పటి వరకు మాకు 3 సంవత్సరాల క్రితం వరకు 2 పార్టీలు తెలుసు, కాంగ్రెస్ తెలుగుదేశం.
ఏ పార్టీ ఏమి అంటే మేము ఏ పార్టీ కాదండి బాబు, గుడ్లో మెల్ల వీడు బాబు ఇద్దరు 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 చెడ్డోళ్ళే, కానీ ఎవడొకటి కోడి కన్నా కొంచెం మంచోడు, సో అందుకాడికి ఆడతాం ఇద్దరు తినేసండి. ఈ ఇద్దరి కాదండి, ఎందుకంటే ప్రజలు ఎవరికి ఎవరికేసిన ఓటేయండి అనేవారు ఓట్లు. రాజకీయం గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే రాజకీయం రాజకీయం లేకుండా సమస్యలు పరిష్కారం కావు. ఎవరన్నా మాట్లాడితే నీతి కేంద్రంగా రాజకీయం అంటారు, మళ్ళీ మనం ఓటేసేది ఎవరికండి? రాజకీయ నాయకుడికే. కానీ మనం ఓటు ఎవరికేస్తున్నాం? రాజకీయ నాయకుడి పిల్లలకి వేస్తున్నాం, వాళ్ళ భవిష్యత్తుకి. మన బిడ్డల భవిష్యత్తుని ఏది మెట్ల కింద ఏర్పాటు చేస్తున్నాం మన ఓట్లేసి, మన బిడ్డల